యా విలువైన సమయాన్ని కేటాయించినందుకు అప్పాజీ గారు. నా ప్రశ్న ఆయన అడిగిన ప్రశ్నని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగానే ఫిక్షనల్ క్యారెక్టర్స్ తీసుకొని మీరు ఇవ్వాలనుకున్న మంచి మెసేజ్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఇవాళ ఇలాంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకోవడం ద్వారానో లేకపోతే ఆల్రెడీ జనాలు తెలిసిన విషయాన్ని చెప్పడం చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఇంకొద్దిగా ఎక్స్ట్రా మైలేజ్ వస్తుందనే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం. మీరు దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇందాక మీరు కరెక్ట్గా చెప్పారండి. ఒకటి ఇది భావదారిద్ర్యం. సరే, వాళ్ళ దగ్గర విషయం లేకపోవడం వల్ల, మంచి సబ్జెక్టులు తయారు చేసుకునేది లేకపోవడం వల్ల భావదారిద్ర్యంతో ఇటువంటి సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఉచిత ప్రచారకాంక్ష. ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది, దీనివల్ల మనం పబ్లిసిటీ కోసం ప్రత్యేకించి ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఫస్ట్ దాంట్లోనేమో సబ్జెక్ట్ కోసం పెద్దగా కసరత్తు చేయకుండా పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ అవి తీసుకొని దాన్ని ఆధారంగా చేసుకుని కొంచెం ఫిక్షన్ ఇంకోటి ఇంకోటి జోడించి వాళ్ళకి అనుకూలంగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చేయడం అనేది. రెండోది ఫ్రీ పబ్లిసిటీ కోసం. ఇలా టీవీ ఛానల్స్లో వాటిలో డిబేట్ జరుగుతుంది, వాళ్ళందరూ వచ్చి దీని గురించి మాట్లాడతారు, మనకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే ఒక దుర్బుద్ధితోటి చేసే ప్రయత్నాలండి ఇవి. దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజుగారు, అంటే ఇక్కడ ఇలాంటి కథాంశాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ పక్కన పెడితే చూసే జనాలు కూడా ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు, అందువల్లే వీళ్ళు సినిమాలు తీస్తున్నారు మనకు వర్షన్ అనిపిస్తుంది. సో జనాల థాట్ ప్రాసెస్లో ఏం మార్పు రావాలంటారు? మీరు దాన్ని ఎలా చూస్తారు? సార్, ఇప్పుడు నటి కుమార్ గారు మాట్లాడుతూ వాళ్ళ పర్మిషన్ లేకుండానే జరిగిన సంఘటన, యథార్థ సంఘటన, జరిగిన సంఘటన మీదే మేము దిశ పేరు మీద సినిమా తీస్తున్నాం, వాళ్ళని అడగాల్సిన అవసరం లేదనే రీతిలో మాట్లాడారు. మరి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్లో ఒక పార్కే కానీ, ఒక షాపింగ్ మాలే కానీ, ఒక లేకుంటే ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్లేస్లో షూటింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఫైర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ట్రాఫిక్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని పర్మిషన్లు ఒక లొకేషన్లో షూట్ చేయడానికి వచ్చినప్పుడు మరి చనిపోయిన సంఘటన, అమ్మాయి చనిపోయి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా నేను సినిమా తీసేస్తాను, మీ అమ్మాయిని ఇంతమంది రేప్ చేశారని దాన్ని ఒక హీరోని పెట్టి ఒక విలన్ పెట్టి నేను చూపించి ఆ ఎన్కౌంటర్ ఏ రకంగా జరిగింది, పోలీసులు ఏ రకంగా చేశారు, ఇంకా వేరే వ్యక్తులు చేయకుండా ఉండడానికి మేము ఆ సినిమా తీస్తున్నామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు సినిమా తీయాలనుకుంటే దిశ పేరు పెట్టకుండా, దిశ పేరు అనేది ప్రచారంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, దిశ పేరు అనేది ప్రచారంలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఏ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఎక్కడ దిశ పేరు చెప్పినా ఆ అమ్మాయి పేరు చెప్పగలుగుతారు, సంఘటన కూడా చెప్పగలుగుతారు. ఆ పేరు కాకుండా మీరు వేరే పేరు పెట్టి సినిమా తీయండి. సినిమా తీస్తూ ఒకవేళ ఇటువంటి సంఘటన జరగరాని సంఘటన జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏ రకంగా ఎవరిని ఆశ్రయించాలా, పోలీస్ అధికారులను ఏ రకంగా ఆశ్రయించాలి? అంటే జరగరాని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దిశ ఒకటే కాదు, తర్వాత అమృత జరిగినట్టు ప్రణయ్ జరిగినట్టు ఒకటే కాదని చెప్తా ఉన్నాడు, దాన్ని మేము ఏకీపిస్తాం. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏ రకంగా వెళ్ళాలనే చట్టాలని ఏ రకంగా వాళ్ళు ఆశ్రయించాలనే విధంగా ఆ సినిమాలు తీసి అంటే పబ్లిక్ని మోటివేట్ చేయాలా, జనాలను మోటివేట్ చేయాలా. రామ్ గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీ సినిమాలు అని చెప్పి నేను ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఆ మాట చెప్పాను. శివ అనే సినిమా నేను ఎన్నోసార్లు చూశాను. భవానీ ప్రసాద్ అనే ఒక విలను ఆ స్టూడెంట్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళని వాడుకొని ఆయన చేసేటువంటి రౌడిజాన్ని వ్యతిరేకించి నాగార్జున గారు దాన్ని ఫైట్ చేస్తాడు. కానీ లాస్ట్ వరకు కూడా విలనే హీరో లెక్క కనిపిస్తాడు. లాస్ట్ కొద్ది క్షణాల్లోనే మళ్ళీ హీరో న్యాయం గెలిచినట్టుగా సినిమాలో చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు హీరో తర్వాత విలన్ పెట్టిన తర్వాత 2 గంటలు ఆ సినిమా చూస్తారు, 2 గంటల వరకు విలన్నే హీరోగా చూపిస్తారు, విలన్ చేసిందే కరెక్ట్ అనే రూపకంగా తీసుకొచ్చి లాస్ట్ విషయంలో హీరో దెబ్బలు తిని హీరో గెలవడం, తర్వాత న్యాయమే గెలిచిందని చూపిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. రైట్, ఇదే సందర్భంలో రవికుమార్ గారు సైకాలజిస్ట్ కూడా ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవికుమార్ గారు నమస్తే సార్. ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా సినిమా స్టోరీలకు సంబంధించి ఎంచుకునే క్రమంలో ఎందుకు కొంత క్రైమ్ రిలేటెడ్ స్టోరీస్ని ఎంచుకోవడం ద్వారా జనాలు తొందరగా దగ్గర అవ్వచ్చు అని చాలామంది డైరెక్టర్లు అనుకుంటున్నారు. దానికి యాక్షన్ సీన్ అని లేకపోతే బయోపిక్ అని లేకపోతే ఏదైతే ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగా బేస్డ్ ఆన్ 2 స్టోరీస్ ఆర్ ట్రూ ఈవెంట్స్ అనే పేరు పెట్టుకుని సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము ఒకరిద్దరు డైరెక్టర్లు అయితే అలాంటి కథాంశాలని మాత్రమే సినిమాలుగా తీస్తున్న నేపథ్యం చూస్తుంటే వాళ్ళ మానసిక స్థితిని ఎలా విశ్లేషించాలంటారు, ఎందుకు అలా చేస్తున్నారంటారు? ఇది మీరు అడిగిన క్వశ్చన్ లో 2 అంశాలను చాలా విశ్లేషణగా చూడాలి నాన్న. మొట్టమొదటిగా ఏమవుతుందంటే కొన్ని ఎవరైతే ఇటువంటి రకాలైనటువంటి సినిమాలను పబ్లిక్ లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నెగిటివ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు. రైట్, రైట్, కరెక్ట్. అది ఎందువల్ల అంటే
మన జనాలలో మంచి అనేది చేరటం కష్టంగా అయిపోయింది. అది ప్రజల యొక్క తప్పుగా నేను భావిస్తాను. మంచిని తీసుకోవటం అనేది చాలా మంది మర్చిపోయారు. నెగటివ్ విషయాలను పదే పదే చెప్తూ ఉన్నది వల్ల అదే నిజంగా మార్చినటువంటి సంఘటన. ఒక మీరు ఇందాక చెప్పినటువంటి ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన మీరు తీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అంశంలో ఉన్నటువంటి నిజంగా ఈ దర్శకులు వీళ్ళందరికీ నిజంగా అన్ని సంఘటన తెలుసా? తెలిస్తే వీళ్ళు ఏదన్నా జరిగినప్పుడు వీళ్ళు ముందరకు వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇంకా పబ్లిక్ లో ఉన్నటువంటి దీన్ని ఇంకా ఎన్కాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి పీపుల్ అయిపోయారు. అంటే వాళ్ళు వ్యాపార పరంగా సంఘటనలో జరుగుతున్నటువంటి సంఘటనను చూస్తున్నటువంటి శక్తికి ఇప్పుడు 24 గంటల నుంచి నేనేం పొందుతాను అనేదే కానీ ఇతరుల గురించి పట్టించుకోలేనటువంటి సాధికం లాంటివంటి వ్యవస్థలో ఉన్నారు. ఇంకో విషయం మనం ఆలోచిస్తే ఇక్కడ మనం ఈ విషయం పైన చర్చిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎంతసేపటికి ఈ ఒక దీనికి జరగంగానే మరి అప్పుడు దిస సంఘటన జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు చాలా మంది సంఘాలు ఇంట్లో చాలా మాట్లాడాయి. అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి, ఎంతసేపటికి పోలీసులు తప్పు, పేరెంట్స్ తప్పు, వీళ్ళ తప్పు అంటూ మనం చెప్పినప్పుడు మరి ఇటువంటి సినిమాలను తీయటానికి అసలు పర్మిషన్ ఇస్తున్న వాళ్ళ దీనికి అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళ మీద మనం ఏం చేయాలి? ఏంటంటే మానసికంగా ఒక స్థిరత్వం లేనటువంటి వాళ్ళు నేను ఏం చేస్తున్నా నేను ఒక నెగటివ్ ఎలిమెంట్స్ ని తీసుకొని తన తాను ప్రొజెక్ట్ చేసుకుంటే 24 గంటల్లో మీడియాలో చీట్గా పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి చర్చించటం వల్ల అది ఏమవుతుందంటే వాళ్ళకి లాభంగా మారుతుంది. ఇంకొక విషయం మనం మనం ముఖ్యంగా చూడవలసింది అక్కడ తల్లిదండ్రులు ఆ పిల్లని 18-20 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల యొక్క జీవితాంతరం వాళ్ళకి మానసిక స్థితిలో ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ ఓర్పు చేయవలసిన దానికి ఎందుకు చేయలేకపోతున్నాం? దాని తర్వాత ఈ దిశ దేని తర్వాత ఎన్ని సంఘటనలు జరిగినా కూడా మనం 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 చూసాం కుక్కడపల్లిలో జరిగిన సంఘటనలు వీటన్నిటి కూడా సొసైటీలో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పవర్స్ ఇవ్వవలసిన వాళ్ళకి సరైన పవర్స్ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల ఇటు చట్ట సభలను ఇటు న్యాయ వ్యవస్థను ఇటు పోలీస్ వ్యవస్థను కూడా హేళనగా చేస్తున్న వాళ్ళ పట్ల మన హీరోయిజము వాళ్ళ ఒక రోల్ మోడల్స్ తో భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. దీని నుంచి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేది ఆలోచించుకున్నప్పుడు ఒక విషయం దీంట్లో తెలుస్తున్నప్పుడు వారి యొక్క మానసిక స్థితిలో ఉన్నటువంటి ఇది వాళ్ళ అలవాట్లు ఇవన్నీ కూడా నెగిటివ్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి కానీ పాజిటివ్ సంఘటన తీసుకొని చెప్పలేనటువంటి స్థితిలో ప్రస్తుతం మన అందరం దీంట్లో ఉన్నాము. అంటే దీన్ని బట్టి వ్యాపార సరళిలో కూడా మనుషులకి నష్టపరిచే విధంలో ఆలోచిస్తున్నారే కానీ మనిషి జీవితానికి కావాల్సినటువంటి విలువలను ఇవ్వలేనటువంటి ప్రస్తుతం జరుగుతున్న సంఘటన. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు మీ విలువైన విశ్లేషణ అందించినందుకు. రాజు గారు ఇక్కడ రవికుమార్ గారు మాట్లాడిన దాంట్లో మంచి ఒక పాయింట్ చెప్పారండి.